अंदर नमस्ते अभी गुड मॉर्निंग ईनाडु आंध्रज्योति साक्षि मूड प्रधान वार्ता पत्रिकल्लो वार्तांशालु वाटि वेनुक उद्देशालु वास्तवालु अन्नी कूडा उन्नदि उन्नट्टु चूद्दाम। मन पत्रिका विश्लेषण प्रति रोज कूडा मॉर्निंग 8 पाव आ टाइमलो पोस्ट चेस्तामु। सो मन राष्ट्र राजकीयाल्लो अनेक मीडियालु उन्नायि, एवरिकि तोचिनट्टु वाळ्ळु चेप्तारु, వాటిలో అంతర్గత ఉద్దేశాలు వాస్తవాలు జల్లెడ పట్టి వెతకడమే ఈ వీడియో ధ్యేయం। సో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని। మనమేమి పెద్ద పెద్ద కార్పొరేట్ నెట్వర్క్లలో ఎంసీఎన్ నెట్వర్క్లలో ఏ వ్యవస్థ పనిచేయట్లేదు, మనమేమి ఒక పెద్ద వ్యవస్థగా లేము। సో ఒక ఇండివిడ్యువల్ జర్నలిస్ట్ నడుపుతున్న ఛానల్ ఇది, మీకు నచ్చితే ఎస్ బానే ఉంది, రియాలిటీకి దగ్గరగా ఉంది, చెప్పే నిజాలే అనిపిస్తే మాత్రం షేర్ చేయండి అండ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మన ఛానల్ ఈ డిసెంబర్ నెలాఖరికి 1 లక్ష సబ్స్క్రిప్షన్స్ టార్గెట్ పెట్టుకున్నాము, అది రీచ్ అవ్వడం కష్టమే అని నాకు తెలుసు, కానీ మీరందరూ తలవ చేయి వేస్తే, చెరో 10 మంది చేత 20 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే ఖచ్చితంగా రీచ్ అవుతాం। సారీ, ఇక ఈరోజు మొత్తం బ్యానర్ వార్త ఆంధ్రజ్యోతిలో కానీ సాక్షి ఈనాడులో కానీ। ఇదిగోండి ఆంధ్రజ్యోతిలో వివేక హత్య కేసు విచారణ హైదరాబాద్కు, ఏపీలో నిష్పాక్షిక దర్యాప్తు జరగదు సుప్రీంకోర్టు, పిటిషనర్ల ఆందోళన ఊహాజనితం కాదు, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు, వాంగ్మూలానికి అంగీకరించి రికార్డు చేయడానికి రావడం లేదు, గంగాధర్ రెడ్డి మరణం అనుమానాస్పదం, సిబిఐ అధికారులపైనే కేసులు పెడుతున్నారు, దీంతో దర్యాప్తు ఆపేసినట్టు కనబడుతోంది, కేసు ఢిల్లీకి బదిలీ చేస్తే సాక్షులు కక్షిదారులకు ఇబ్బంది, అందుకే కడప నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకు। సో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిన్న తీర్పిచ్చింది, దాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతిలోనూ అలాగే ఈనాడులోనూ బ్యానర్ వార్తగా వేశారు, వివేక హత్య కేసు తెలంగాణకు బదిలీ। తమ్నేల్ కోసం ఫోటో మొత్తం ఇది మొత్తం నేను ఇలా చెప్తున్నట్టు ఈనాడులో కూడా వివేక హత్య కేసు తెలంగాణకు బదిలీ, ఆంధ్రప్రదేశ్లో న్యాయపరమైన విచారణ, స్వేచ్ఛాయుత దర్యాప్తుపై అనుమానం, ఈ కేసులో విస్తృత కుట్రకోణాన్ని వెలికి తీయాలి, తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు। సో చూశారు కదా చాలా స్పష్టంగా, మన డొల్లతనం, మన ప్రభుత్వ డొల్లతనం ఎక్కడ బయటపడింది అనేది ఓవరాల్గా వివేకానందరెడ్డి గారి హత్య కేసు తదనంతర పరిణామాలు చూస్తే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు। నేను నిన్నే చెప్పా, ఒక వీడియో నేను నిన్నే చేశా, వివేకానందరెడ్డి గారు స్వయాన ఆ పార్టీ నాయకుడు, వివేకానందరెడ్డి గారు స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన, వివేకానందరెడ్డి గారు ఆ పార్టీలో కీలక నాయకుడు, అటువంటి నాయకుడు హత్య కేసునే ఆ పార్టీ అధికారంలో ఉన్నా సరే న్యాయం చేయలేకపోతుంది, కరెక్ట్ అయిన దోషులను పట్టుకోలేకపోతున్నారు అంటే ఇంకా దాన్ని ఏమనాలి। సరే, ఇది ఓవరాల్గా ఇంతకు ఈ కేసు విచారణ బదిలీ కోర్టు చెప్పిన కారణాలు మనం సెపరేట్గా వీడియో చేద్దాం, సెపరేట్గా చెప్తా, ఎందుకంటే మళ్ళీ ఇదే పెద్దదవుద్ది, అది అందరూ ఫాలో అయ్యారు కాబట్టి నెక్స్ట్ చేద్దాం। తర్వాత కొత్త సిఎస్గా జవహర్ రెడ్డి, ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి గారు ఈరోజు బాధ్యతలు స్వీకరించబోతున్నారు, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, మధుసూదన్ రెడ్డికి వ్యవసాయ సహకార శాఖలు। మీకు తెలుసో లేదు, జవహర్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించడంతో మొత్తం రాష్ట్రానికి కడప బాసులు, రాష్ట్ర సీఎం గారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం, డీజీపీ గారు కడప జిల్లా, సిఎస్ కొత్త సిఎస్ జవహర్ రెడ్డి గారు కడప జిల్లా, అలాగే ముఖ్య సలహాదారులందరిలో కీలక పాత్ర పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కడప జిల్లా, నలుగురిది కడప జిల్లానే, ఒకే సామాజిక వర్గం ఒకే జిల్లా, అందులో ముగ్గురిది ఒకే నియోజకవర్గం। మనం ప్రాంతీయ న్యాయం గురించి, ప్రాంతీయ సమతుల్యత గురించి, సామాజిక న్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం, రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఉంటే ఉండొచ్చు, బీసీ మంత్రులు ఉంటే ఉండొచ్చు, ఎస్సీ మంత్రులు ఉంటే ఉండొచ్చు, మైనారిటీ మంత్రులు ఉంటే ఉండొచ్చు, ఎన్ని జరిగితే ఏముంది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయభేరి అని నిర్వహించారు,
సామాజిక న్యాయం విరాజిల్లింది అని పదే పదే చెప్పారు. సామాజిక న్యాయభేరి సదస్సులు ఊరూరా తిరిగారు, మంత్రులు, బీసీ మంత్రులు, ఎస్సీ మంత్రులు, ఎస్టీ మంత్రులు, మైనారిటీ మంత్రులు. కరెక్టే, గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా ఈ ప్రభుత్వం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పదవులు ఇచ్చింది. కానీ వాళ్ళ క్వారలు ఎక్కడున్నాయి, వాళ్ళ పవర్స్ ఎక్కడున్నాయి ఒక్కసారి ఆలోచించండి. నేను పాయింట్ టు పాయింట్ చెప్తే నేను చెప్పే నిజాలే. నేను నిజంగా ఫేక్ చెప్తే నన్ను ఎప్పుడో తీసుకెళ్ళిపోయేవాళ్ళు, నన్ను ఇలా ఉంచేవాళ్ళు కాదు. నేను ఎక్కడైనా అబద్ధం చెప్తే ఇదిగో వీడు అబద్ధం చెప్తున్నాడు, ఫేక్ చెప్తున్నాడు, నన్ను ఎప్పుడో ఎక్కడో వేసేవాళ్ళు. కానీ నేను చెప్తున్నాయి నిజాలు. అందులోకి నేను సాఫ్ట్గా అప్రమత్తం అయ్యేలాగానే చెప్తున్నాను, నేను ఏదో టార్గెట్ చేసినట్టు చెప్పట్లా. సో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఈ ప్రభుత్వ గొప్పతనం ఏంటి? గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు పదవులు ఇచ్చారు, ఎస్సీలకు పదవులు ఇచ్చారు, ఎస్టీలకు పదవులు ఇచ్చారు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు. కానీ వీళ్ళందరిది కేంద్రం ఎక్కడుంది? ఒక్క చిన్న డయాగ్రామ్లో చూద్దాం మనం, క్లియర్గా అర్థమవుద్ది. ఇది సిఎంఓ అనుకుందాం. సో వీళ్ళందరూ కూడా క్యాబినెట్, క్యాబినెట్. ఇందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ అందరూ ఉన్నారు, ఓకేనా? సో వీళ్ళందరూ కూడా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఇటు అనుకుందాం. సో వీళ్ళు కూడా బీసీ కార్పొరేషన్స్, ఎస్సీ కార్పొరేషన్స్ రకరకాలు ఉన్నారు. అందులో బీసీలే సుమారుగా 56 కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు, ఓకే. ఇక్కడ ఇతర పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ కూడా ఇతర పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కనెక్ట్ అయ్యేది సిఎంఓనే కదా. వీళ్ళందరూ కూడా సిఎంఓ ఆదేశాలు లేకుండా ఏమైనా చేయగలరా? సీఎం కార్యాలయం ఆదేశాలు లేకుండా మంత్రులు ఏమైనా మాట్లాడగలరా? మంత్రులు ఏమైనా నిర్ణయాలు తీసుకోగలరా? సీఎంఓ కార్యాలయం, ఆఫీస్, ఏ పని వచ్చినా సరే కార్పొరేషన్ చైర్మన్ అయినా సీఎంఓకే వెళ్ళాలి కదా. సో ఈ సీఎంఓలో ఉన్నది ఎవరు? సీఎంఓలో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే సిఎస్ జవహర్ రెడ్డి గారు, అలాగే ధనుంజయ రెడ్డి గారు, మరో ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు, అలాగే ఇంకా ఇంకా కొంతమంది సమ్ రెడ్డిస్ ఉంటారు. సో ఇక్కడ మనకి సామాజిక న్యాయం ఏంటి, సామాజిక న్యాయం మేడిపండు ఛందం ఎలా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోద్ది. ఓకే, ఎస్సీలకి, ఎస్టీలకు, బీసీలకు పదవులు ఇచ్చారుగాక, ఓకే 56 మంది బీసీలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారుగాక, ఓకే చాలామందికి ఈ గతంలో లేని వాళ్ళకి పదవులు ఇచ్చారుగాక, పదవులు ఇచ్చారు, పదవులు ఇచ్చారని చెప్పడానికి బాగుంది. కానీ కంట్రోల్ ఎక్కడుంది? స్వేచ్ఛ ఎక్కడుంది? ఆ బటన్ ఎక్కడుంది? బటన్ ఇక్కడ ఉంది. ఆ బటన్ ఎవరి చేతిలో ఉంది? ఏ సామాజిక వర్గం చేతిలో ఉంది? ఏ ప్రాంతం వాళ్ళ చేతిలో ఉంది? అదే ఈ రాష్ట్రంలో మేడిపండు చందం. బయటికి చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది, ఏహే బీసీలకు ఇంతమంది పదవులు, ఎస్సీలకు ఇంతమంది పదవులు, అది ఇదని. కానీ వాళ్ళ కంట్రోల్ ఎక్కడుంది, స్విచ్ ఎక్కడుంది అనేది ఆలోచిస్తే సామాజిక న్యాయంలో డొల్లతనం కనిపిస్తుంది. అదేది తప్పు అని నేను అనట్లా, అదేది తప్పు, నేరము, చట్టవిరుద్ధం అని నేను అనట్లా. కాకపోతే మేము అంత చేసాం, ఇంత చేసామని చెప్తున్నారు కాబట్టి అందులో నిజమెంత, అందులో వాస్తవం ఎంత గ్రహించాలి, ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. ఇవన్నీ చెప్తున్నందుకు ఎల్లోవాడని కమ్మవాడని అంటారు. అటువంటి వాళ్ళకి నేను నిన్నే చెప్పా, ఎల్లోవాడు కమ్మవాడు అనే వాళ్ళకి నేను చెప్తున్నది నిజమా కాదా అనేది మాత్రమే ఆలోచించాలి. ఇందులో ఎల్లో, కమ్మ, నేను ఏ చొక్కా వేసుకున్నాను అనేది కూడా ఆలోచించాల్సిన పని లేదు. నేను ప్రతిరోజు బ్లూ చొక్కా వేసుకుంటాను, బ్లూ చొక్కా చేసుకొని చేసిన విశ్లేషణలు చాలా ఉన్నాయి, చూడొచ్చు. ఈరోజు ఏదో వేసుకోక వేసుకోక ఇది వేసుకున్నాను, ఇది కూడా చూసి కొంతమంది వెధవలు కామెంట్ చేస్తారేమోనని చెప్తున్నా. నేను బ్లూ చొక్కా వేసుకొని చేసిన విశ్లేషణలు చాలా ఉన్నాయి, మా ఆఫీస్ గోడ కూడా బ్లూ రంగే, చూడొచ్చు మీరు. అది బ్లూ అక్కడ ఉంది. సో కలర్స్ చూసి నిర్ణయించాల్సిన పని లేదు. సరే, అంటే కొంతమంది కామెంట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. సరే ఇప్పుడు వేరే వార్తకు వెళ్ళిపోదాం.
తర్వాత సమర శంఖారావం పాదయాత్రలో ఉద్రిక్తత. అలిపిరిలో పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకుల అరెస్టు. సర్పంచుల హక్కులు నిధుల సాధనకు పంచాయతీరాజ్ ఛాంబర్ నేతలు చేపట్టిన సమర శంఖారావం పాదయాత్ర ఉద్రిక్తత జరిగింది. అతన్ని అరెస్ట్ చేశారు. అదంతా ఓకే, ఫాలో అయ్యాము. పంచాయతీలు నిధులు చెల్లిస్తే ఊరుకుంటారా? పంచాయతీల్లో వందల నిధులు తీసుకెళ్లిపోయారు. తర్వాత పైకం చెల్లిస్తేనే పౌరసేవ. గ్రామ వార్డు సచివాలయాల్లో లంచాల పర్వం. పుర మండల అధికారులతో కలిసి అక్రమ వసూళ్ళు. నేనైతే పౌరసేవకు సచివాలయాల్లో లంచాలు అడుగుతున్నారంటే నేనైతే అంత ఏకీభవించను. నాకు తెలిసి అయితే లంచాలు అడగట్లేదు. అంటే కొన్ని పనులకు అడుగుతున్నారేమో తప్ప అన్ని పనులకు అడగట్లేదు. సచివాలయాల్లో ఒక 100 రకాల పనులు జరిగితే అందులో ఒక 20-30 రకాల పనులకు లంచాలు అడిగితే అడిగి ఉండొచ్చు. మ్యాక్సిమం 70% లంచాలు అడగట్లేదని అంటాను నేను, నా దృష్టికి వచ్చిన విషయం. సరే, ఈనాడులో అయితే లంచాలు అడుగుతున్నారు అని రాశారు. సరే, చూద్దాం ఏం జరుగుతుందండి. నెక్స్ట్ వేరే వార్తకు వెళ్తే, సార్ వస్తున్నారు, మార్కెట్ మూసేయండి. నేడు మదనపల్లెలో సీఎం జగన్ పర్యటన. వాహనాల పార్కింగ్కు టమాటా మార్కెట్ యార్డు కేటాయింపు. పల్లె సర్వీసుల రద్దుతో బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే అక్కడ మార్కెట్ మూసేయడము, దుకాణాలు మూసేయడము, పౌరుల తిరగడానికి అటు ఇటు తిరగడానికి కొంచెం ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో మదనపల్లెలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని ఈనాడులో రాశారు. తర్వాత వైకాపాను నమ్ముకుంటే కష్టాలే, ఎమ్మెల్సీ ఎదుట విలపించిన ఆ పార్టీ నాయకురాలు. తర్వాత తల్లి కుమారుల ఆత్మహత్య యత్నానికి వైకాపా వేధింపులే కారణం. వైకాపా నాయకుల వేధింపుల వల్లనే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో తల్లి కుమారులు కోటిపల్లి కామాక్షి మురళీకృష్ణ ఆత్మహత్యాత్నం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కామాక్షి మృతి చెందగా మురళీకృష్ణ వైద్యం పొందుతున్నారని మంగళవారం డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. ఓకే, తర్వాత రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఒక ఉద్యమానికి లేవనెత్తుతున్నారు. అదేంటంటే, ప్రాజెక్టులు కట్టరు, పరిశ్రమలు పెట్టరు, ముఖ్యమంత్రి అసమర్థ పాలనపై ప్రజల్లోకి. డిసెంబర్ 12 నుంచి క్షేత్రస్థాయి సందర్శన, రాయలసీమ తెదేపా నేతలు వెల్లడి. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాయలసీమకి ఏ విధంగా అన్యాయం చేసింది, రాయలసీమలో వాటర్ ప్రాజెక్టులు కట్టట్లేదు, పరిశ్రమలు తేవట్లేదు, ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టేస్తున్నారు అనే పేరుతో అక్కడ రాయలసీమలో టీడీపీ నాయకులందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. సో చూద్దాం దాని పర్యవసానాలు వాళ్ళ ఎలా ఉంటుంది అనేది. తర్వాత నిధులు లేక నిలిచిన నైపుణ్యం, అటకెక్కిన నైపుణ్య కళాశాలలో భవన నిర్మాణ ప్రతిపాదనలు. ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు వద్దు, బోధనకే పరిమితం చేసేలా నియమాలను సవరించిన ప్రభుత్వం. మంత్రులకు ఆన్లైన్లో ఈ ఫైల్ చూపించి సంతకాలు, అనుకూలంగా ఉండరనే తప్పించారని విమర్శలు. సో ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి పూర్తిగా తప్పించారు. నిన్న ఆర్డినెన్స్ కూడా వచ్చేసింది. సో వాళ్ళు ఎన్నికల విధుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా చేయరేమోనని అలా చేశారని ఆల్రెడీ విమర్శలు వస్తున్నాయన్నమాట. సో దానికి మరి ఉపాధ్యాయ సంఘాలు రెస్పాండ్ అవ్వాలి. అంటే అలా తీసేయడం చట్టపరంగా ఏమి తప్పు కాదు, వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, అవసరమైతే చట్టసవరణ చేస్తారు. సో ఇందులో ఉపాధ్యాయులు గట్టిగా మాట్లాడడానికి ఏమీ ఉండదు. దీని మీద మనం సెపరేట్గా ఒక వీడియో చేద్దాం ఈ కాన్సెప్ట్ మీద. కర్నూలులో హైకోర్టా వేరే ఏదైనా ఏం చేయాలనేది ఆలోచించాలి. సుప్రీంకోర్టులో న్యాయవాది చెప్పింది అంతిమ నిర్ణయం ఎలా అవుతుంది? మంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది చెప్పింది నిజం కాకపోతే ఇంకేంటి? విశాఖ భూ అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలి, సీఎం జగన్కు సోమవీర్రాజు లేఖ. సిబిఐ విచారణ జరిపితే ఏమైనా న్యాయం జరుగుద్దా? వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసే సిబిఐ దర్యాప్తు చేస్తుంది, ఏమైనా జరిగిందా? విశాఖ సిట్ కూడా అంతే, వారికి ఏది అభయహస్తం? ఎల్ఐసి నుంచి 2,000 కోట్లు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం, పథకం నుంచి వైదొలిగిన 10 లక్షల మందికి 500 కోట్ల చెల్లింపులో తీవ్ర జాప్యం. డ్వాక్రా మహిళలకు సంబంధించిన 2,000 కోట్ల అభయహస్తం నిధులను 11 నెలల క్రితం ఎల్ఐసి నుంచి వెనక్కి తీసుకున్న ప్రభుత్వం ఆ పథకం నుంచి వైదొలిగిన వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుందంట. మనకి ఏవి చాలవు, అక్కడవి ఇక్కడవి అన్నీ వాడేయడమే. సో ఇవన్నీ కూడా ఈనాడులో వచ్చిన వార్తలు. తర్వాత సాక్షిలో చూద్దాం. ఈరోజు జగనన్న విద్యా దీవెన ప్రారంభం ఉంది. సో ఆ యాడ్ ఒకటి వేసుకున్నారు, మదనపల్లి వెళ్తున్నారు సీఎం గారు, అది వేశారు. తర్వాత టీచర్లు టీచింగ్ కే
గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం, విద్యేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు. ఇలా రాశారన్నమాట సాక్షిలో. సాక్షిలో ఇలా రాశారన్నమాట, టీచర్లు కేవలం టీచింగ్కే అనే, అంటే టీచర్లకు ఏదో మనం మంచి చేస్తున్నాము, టీచర్లను మనం ఉద్ధరిస్తున్నాము, టీచర్లకు మనం ఎంతో సేవ చేశాము అనే యాంగిల్లో అనే అర్థం వచ్చేలా టీచర్లు టీచింగ్కే, గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం, విద్యేతర కార్యక్రమాల నుంచి మినహాయింపు అని రాశారు. దీని అర్థమేంటి? అత్యుత్తమ బోధన దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యాశాఖ ఉత్తర్వులు, విద్యా సంస్కరణలతో మూడేళ్లుగా మారిపోయిన పరిస్థితులు, విద్యా దీవెన, విద్యా కానుక, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియంతో చదువులకు సర్కారు భరోసా, టీచర్లు టీచింగ్కే అని తీసుకున్న నిర్ణయానికి అమ్మఒడి అనే పథకాలు డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం అనిపిస్తుంది. కానీ ఉంటుంది, సాక్షి కదా, ఏం రాసినా సంబంధాలు ఉంటాయి. కానీ దీనిలో ఇంటెన్షను రాయట్లా, దీనిలో ఇంటెన్షన్ చెప్పట్లా. టీచర్లను టీచింగ్కి మాత్రమే పరిమితం చేయడంలో ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఎన్నికల విధులకు దూరం చేయాలి. ఎందుకు ఎన్నికల విధులకు దూరం చేస్తారు? వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనే ఆలోచన భయం ఉంది కాబట్టి. అది ఇంటెన్షన్. కానీ బయటికి చెప్పుకునేది ఇలా విద్యాశాఖను ఉద్ధరిస్తున్నట్టు. కొత్త సీఎస్గా జవహర్ రెడ్డి, నేటి సాయంత్రం బాధ్యతల స్వీకరణ. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్తో పాటు సీఎం ముఖ్య కార్యనిర్వాహకుడిగా డాక్టర్ సమీర్ శర్మ. రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఎక్స్అఫీషియో కార్యదర్శిగా విజయ్ కుమార్. సీఎం ప్రత్యేక సీఎస్గా పూనం మాలకొండయ్య. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్. రహదారులు భవనాలు రవాణా శాఖ కార్యదర్శిగా ప్రద్యుమ్న. పలువురు ఐఏఎస్లు బదిలీ. బా, చిన్న వార్త రాశాడండి, రాయలేక రాయలేక, రాయాలా వద్దా రాయాలా వద్దని చాలా ఆలోచించి ఆలోచించి చిన్న వార్త పెట్టారు. వివేక హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ అని చిన్న వార్త. ఒక ఎన్ని లైన్లు? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 8 లైన్ల వార్త చిన్నగా సింపుల్గా పెట్టారు. పాపం చాలా బాధతో పెట్టుంటారు ఆ వార్త కూడా. ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ, ప్రభుత్వ విధానానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఉత్తర్వులు. ఈ ఉత్తర్వులపై నోరు మెదపని చంద్రబాబు, టీడీపీ నేతలు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను వక్రీకరించిన పచ్చపత్రికలు. టీడీపీని నడుపుతున్నది బాబు కాదు, పత్రికలే. మనల్ని నడుపుతున్నది ఎవరో, మన పార్టీని నడుపుతున్నది ఎవరు? పచ్చపత్రిక, పచ్చపత్రిక అని బ్లూ పత్రికలో రాశారు, అదే తేడా. వనరుల సద్వినియోగం. 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు. 12లోగా ఆన్లైన్లో ఓకే. నేడు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. మదనపల్లెలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్న సీఎం ఓకే. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇక ఆంధ్రజ్యోతికి కూడా వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే వివేక హత్య కేసు విచారణ హైదరాబాద్కు అది ఇచ్చేసాము. తర్వాత ఎన్నికల్లో టీచర్లు లేనట్టే పూర్తిగా టీచింగ్ అకాడమిక్ వ్యవహారాలకే వ్యవహారాలకే పరిమితం. ఇతర శాఖలకు మాత్రమే ఇతరేతర పనులు. తప్పనిసరి అయితే ఉపాధ్యాయులకు ప్రమేయం. విద్యా హక్కు చట్ట నిబంధనలకు సవరణ. ఇందుకోసం అమల్లో కొత్తగా నిబంధన. సంచలన నిర్ణయం, ఉత్తర్వులు జారీ. ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి కథనం. సో ఇది ఉపాధ్యాయులకు సంబంధించి చెప్పుకున్నాం కదా, అదే మనం దీని గురించి సపరేట్గా చేద్దాం. తర్వాత కొత్త సీఎస్గా జవహర్ రెడ్డి, ఇది కూడా అందరం చెప్పుకున్నాం. ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి ఏంటి, ముందే మేము కూడా చెప్పాం, మా ఛానల్లో కూడా ముందే చెప్పాం కొత్త సీఎస్గా జవహర్ రెడ్డి వస్తున్నారని. రాష్ట్రానికి ఇదేం కర్మ? నేటి నుంచి 50 రోజుల పాటు టీడీపీ కార్యక్రమం. ఏలూరు జిల్లా విజయరాయిలో ప్రారంభించనున్న చంద్రబాబు. 50 రోజులు 50 లక్షల కుటుంబాలే టార్గెట్. 8,000 మందితో ప్రత్యేక బృందాలు సిద్ధం. నిర్దిష్ట సమస్యలపై ఇంటింటా ప్రచారం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధిష్టానం. ప్రతి ఒక్క ఇన్ఛార్జి పాల్గొనాలని ఆదేశారు. సో ఇవాళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ 50 రోజుల పాటు రాష్ట్రానికి ఇదేం కర్మ అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఫెయిల్యూర్స్ మీద ప్రజలకు వివరించడానికి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు చంద్రబాబు గారు విజయరాయ వెళ్తున్నారంటారా, దాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా వేశారు. తర్వాత షర్మిల అరెస్టు, బెయిల్. షర్మిల అరెస్ట్ అవ్వడానికి కారణం ఏమిటి? షర్మిల గారి అరెస్ట్లో కేసీఆర్ గారి వ్యూహం ఏమిటి? ఇందులో ఏమైనా ప్లానింగ్గా జరుగుతుందా? 3,500 కిలోమీటర్లు తిరిగిన షర్మిల గారికి ఇన్నాళ్ళు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు మాత్రమే అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి అనేది నిన్న మన TS 119 అనే ఛానల్లో వేశాం. ఇదిగోండి.
కేసీఆర్ డైవర్షన్ గేమ్, షర్మిల ఆర్ఎస్ బీజేపీని ఇలా దెబ్బకొట్టారు. టీఎస్ 119 అని మనకు ఛానల్ ఉంది కదా, అందులో షర్మిల గారు అరెస్ట్ అయిన కారణాలు ఏంటి అనేది నేను చెప్పాను, చూడొచ్చు. అలాగే రాష్ట్రానికి కడప బాసులు ఇది చెప్పుకున్నాము. ఇక నిన్న మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారు ఎన్నికలకు సిద్ధంగా ఉండండి, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు, మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పారు మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారు. సో ఎన్నికలు ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నట్టుగా సిగ్నల్స్ ఇచ్చారు. అయితే ఆయన ఇంకా మాట్లాడుతుండగా పక్కనే ఉన్న కృష్ణదాస్ గారు వారించారంట, లేకపోతే ఆయన ఇంకా చాలా అంతర్గత విషయాలు చెప్పేవాళ్ళేమో. సరే, ఎనీవే చూద్దాం. ఈరోజు కీలకమైన వార్తలు, విశ్లేషణలు, మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు ఇలాగే ఉన్నాయి. మూడింటిలో కూడా టీచర్ల విధులు, టీచర్ల విధులు అలాగే వివేకానంద రెడ్డి గారి మాటల కేసు, ఈ రెండే కీలకమైన అంశాలుగా ఉన్నాయన్నమాట. సో మరిన్ని వార్తలు విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.